ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై రెండు అంటే ఇరవై ఒకటి రాత్రి తెల్లారితే ఇరవై రెండు పన్నెండు డెబ్బై రెండు ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట ముప్పై నిమిషాలకి పులివేంద్ర కడప జిల్లాలో జన్మించాడు జగన్మోహన్ రెడ్డి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రెండో పాదం జగన్మోహన్ రెడ్డి రాశి మిథున్ రాశి ఆయన జన్మ లగ్నం కన్యా లగ్నం కన్యాలగ్నానికి లగ్నాధిపతి బుధుడు లగ్న షష్టాధిపతి అయిన బుధుడు ఆయనకి తృతీయ స్థానంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన గురువు శుక్రుడితో కలిసి ఉన్నాడు ఈ కన్యా లగ్నానికి విపరీతంగా యోగం చేసే గ్రహాలు ఈ బుధుడు శుక్రుడు బుధుడు లగ్నాధిపతిగా తృతీయ స్థానం వృచ్చిక రాశిలో ఉన్నాడు శుక్రుడు కూడా ద్వితీయ భాగ్యాధిపతిగా బుధుడితో కలిసి తృతీయ స్థానంలో ఉంటామన్నా అక్కడ ధర్మ కర్మాధిపత్యం అనే ప్రబలమైన రాజయోగం ఏర్పడింది అలాగే నవాంశ చక్రంలో కూడా బుధుడు వృచ్చిక రాశిలో ఉండటం వలన గ్రహ వర్గోత్తమం చెందింది ఎప్పుడూ కూడా గ్రహ వర్గోత్తమం చెందిన మహర్దశ విపరీతమైన యోగం చేస్తుంది అంతేకాదు ఏ మానవుడికి అయినప్పటికీ కూడా ఎన్ని దశలు వచ్చి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా లగ్నాధిపతి చేసిన విశేషమైన యోగము ఈ ప్రపంచంలో ఏ మానవుడికి ఏ దశ కూడా చేయదు జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటంటే ఆయనకి రెండు వేల పంతొమ్మిది నుంచి బుధ మహర్దశ నడుస్తోంది ఆయనకి బుధ మహర్దశలో బుధుడి అంతర్దశ రెండు వేల ఇరవై ఒకటికి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్కి బుధుడిలో కేతు అయిపోయింది ఆరు పది రెండు వేల ఇరవై రెండు నుండి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి బుధ మహర్దశలో శుక్కుడి అంతర్దశ నడుస్తోంది బుధ మహాదశిలో శుక్కుడు విపరీతమైన రాజయోగం చేస్తాడు కాబట్టి అంతేకాదు ప్రస్తుతం గోచారంలో చూసినప్పటికీ కూడా మిథున్ రాశి వాళ్ళకి అష్టమ శని వడిపోయింది గురువు మన శని భాగ్యస్థానంలో ఉన్నాడు ముఖ్యంగా గురువు లాభస్థానంలో ఉన్నాడు ఈ గురువు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిది దాకా కూడా గోచార రీత్యా మేష రాశిలో ఉంటాడు అట్లాగే ఈ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు దాకా ఈ రాహు లాభస్థానంలో ఉండి ఆ తదుపరి క్లాక్ వైజ్గా మేషరాశి వదిలి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు దశమరాహు కూడా మంచి ఫలితాలే ఇస్తాడు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన జాతకం చూడంగానే మొదటిసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు నూట ఇరవై సీట్లు ఖచ్చితంగా వస్తాయని నేను వాళ్ళ సాక్షి ఛానల్లో లైవ్ ఇచ్చాను కాబట్టి మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అట్లాగే ఇప్పుడు కూడా ముందస్తు ఎన్నికలకి వెళ్ళినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు ఆయనకి దశ అంతర్దశ మహర్దశాధిపతి అయిన బుధ మహర్దశలో అంతర్దశాధిపతి శుక్కుడు ద్వితీయ భాగ్యాధిపతిగా తృతీయ స్థానంలో ఉంటామన్న గోచారంలో కూడా ప్రధాన గ్రహాలైన ఈ గురువు అలాగే రాహు అనుకూలంగా ఉంటామన్న అష్టమ శని కూడా తొలగటం వలన వచ్చే ముందస్తు ఎన్నికల లోపల మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వచ్చి నూట పది సీట్లు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మళ్ళీ రెండోసారి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారని ఖచ్చితంగా గ్రహాలు చెప్తున్నాయి కాకపోతే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుంచి మటుకు దాదాపుగా ఒక సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఆయనకి బుధ దశలో రవి అంతర్దశ నడుస్తుంది రవి అంటే సూర్యభగవానుడు ఈ యొక్క రవి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క కన్యాలగ్నానికి అనుకూలంగా ఉండడు కాబట్టి రవి యొక్క అంతర్దశలో సెంట్రల్ గవర్నమెంట్తో మిస్అండర్స్టాండ్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి అలాగే పార్టీలకు కూడా చాలా వరకు అంతర్గత కలహాలు రావడానికి ఉంటాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ఒక్క సంవత్సరం ఇరవై ఐదు ఆగస్టు నుంచి ఇరవై ఆరు జూన్ ఆ ఆ సమయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఖచ్చితంగా సూర్యభగవాను ఆయన రవికి జపము దానము తర్పణం అరుణపారాయణ సూర్య నమస్కారాలు లాంటివి చేయించుకుంటే అన్ని విధాలుగా కూడా ఆయనకి అనుకూలంగా ఉంటుంది సర్వేజన జన